నా పేరు మంజుల, నా హౌస్ వైఫ్ని అంటే శ్రీనివాసరావు వైఫ్ని. తను వస్తున్నారని అంటే నాకు కూడా కొంచెము అంటే నలుగురిలో మాట్లాడాలంటే ఎక్కువ మాట్లాడను, చాలా తక్కువగా మాట్లాడతాను. చూద్దాం తనతో వచ్చేసి ఎలా ఉంటుందో ప్లేసెస్ అనేసి వచ్చాను. మనందరము కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు అందరం పట్టణాల్లో ఉంటున్నాము. మనందరం గ్రామాల్లో ఉన్నప్పుడు అంటే 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే అప్పుడు తెలంగాణ ప్రాంతంలో అంతా నక్సలిజం ఎక్కువ, ఆ ఉద్యమం ఎక్కువ నడిచింది. అప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు అంతా వ్యవసాయం చేసుకున్న వాళ్ళము. ఆ వ్యవసాయం మీద గ్రామీణులు చాలామంది మన అంటే మా రైతుల దగ్గర ఎక్కువ ల్యాండ్స్ ఎక్కువ ఉన్న దగ్గర పనిచేసేవాళ్ళు కూలీలుగా. అప్పుడు నక్సలిజం వచ్చిన తర్వాత దున్నేవాడికి భూమి అనేసి కొన్ని భూములు వదిలాల్సి వచ్చింది. అప్పుడు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో మన పట్టణాలకు రావడం జరిగింది. పిల్లల చదువుల గురించి ముఖ్యంగా చదువులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడ చేసుకోలేము, ఇంకా వీళ్ళది వచ్చేసింది అనేసి మనము పట్టణాలకు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు దున్నేవాడికి భూమి అన్నారు, కానీ దున్నేవాళ్ళు చాలా తక్కువ మంది. దున్ని మన భూములు తీసుకొని మన భూములు వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడులు అనేది వాళ్ళకి అందకుండా చాలామంది చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ చాలా కష్టమైపోతుంది, వాళ్ళకి డబ్బు లేక ఇవన్నీ. మన దగ్గర చేసిన రోజులు మనము వాళ్ళు కూలీలుగా వచ్చి మన డబ్బుతోటి వాళ్ళు జీవించారు, కానీ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి చాలా తగ్గిపోయింది. సరే కూలీలకు వెళ్దామన్నా కూడా అక్కడ వ్యవసాయం చేసి అంత కూలీ ఇచ్చే ఇంత ఉపాధి కూడా అక్కడ లేకుండా పట్టణ ప్రాంతాల్లోకి వలస రావడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు వైద్యం కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, స్కూల్స్లో ఇప్పుడు ఎవరి కూలీ మామూలుగా ఇక్కడ మనం ఎప్పుడైనా ఊరికి వెళ్తే అక్కడ మిమ్మల్ని అడిగితే ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాము అంటారు పిల్లలు. అంటే వాళ్ళు కూడా తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంలోకి రావాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి అనేసి. మా పిల్లలు అక్కడ పట్టణాలు ఉంటే మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేయాలి అనేది వాళ్ళకు కూడా గ్రామీణ ప్రజలకు కూడా ఏర్పడింది. అక్కడ ఇప్పుడు వచ్చేసి పథకాలు అనేసి చాలా ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు అనేసి పథకాలు అనేసి చాలా వచ్చినాయి. కానీ వాళ్ళకు ఇల్లు అనేది ఇచ్చాము అంటున్నారు, కానీ దానికి ఎంత మొత్తం సరిపడే డబ్బులు ఇవ్వకుండా సగంలోనే ఆగిపోయినాయి ఉన్నాయి. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో పట్టణాలకు వస్తున్నారు. మేము ఇప్పుడు అంటే మా పల్లెటూరికి వెళ్ళాలి అని అన్నా కూడా అక్కడ ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, కానీ చూసుకోవడానికి అక్కడ పని వాళ్ళు దొరకడం లేదు. ఎప్పుడైనా వెళ్ళి ఒక 3 డేస్ 4 డేస్ మన పిల్లలను తీసుకుపోయి ఉందాము, వాళ్ళకి కొంచెం అలవాటు అవ్వాలి, వాళ్ళకి అన్నీ చూపించాలి, గ్రామం అంటే ఎలా ఉంటుంది అనేది చెప్దామన్నా కూడా అక్కడికి వెళ్తే మనకు చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు పిల్లలకు అక్కడికి వెళ్ళి ఆడుకోవడం, ఇక్కడ పట్టణాల్లో ఉండి ఆటలు లేక మనకు ఉండే స్థలం లేక ఆడుకోవడానికి ఒకే దగ్గర. ఇప్పుడు మన ఊర్లో ఏమైనా గ్రామంలో ఏమైనా చేయాలంటే మనం ఒకటి మంచి పని చేస్తే గ్రామీణ ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది వాళ్ళు మంచి పని చేశారు అని. కానీ ఇక్కడ పట్టణంలో ఉంటే మన గురించి ఎవరు పక్కన వాళ్ళకు కూడా తెలియదు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా పక్క వాళ్ళకు కూడా తెలియకుండా పోయింది. మనం వెళ్ళి ఇప్పుడు ఊర్లో చూపిద్దామంటే మన పిల్లలు ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. అక్కడ కనీసము నీళ్ళ సౌకర్యం కూడా లేదు, ఊర్లలో బావులన్నీ లేకుండా నీళ్ళ సౌకర్యం కూడా లేకుండా పోయింది. పవర్ కూడా ఉండట్లేదు, మార్నింగ్ 6 to 6 వరకు ఉండట్లేదు మామూలుగా. ఇంకా మనమే కష్టపడుతున్నాం, మన పిల్లలు ఏం కష్టపడతారు అక్కడ. మన ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం మన తెలంగాణ వచ్చింది, ఇప్పుడు వ్యవసాయాలు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఊర్లలో వెళ్ళి కొంచెం మన భూములు మనకు ఉన్నాయి, ఎవరేం తీసుకోలేదు, ఇప్పుడు వెళ్ళి వ్యవసాయం చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మన ఊర్లని కొంచెం అభివృద్ధి చేసుకుంటే ఉపాధి కల్పించవచ్చు కొంతమందికి, వాళ్ళు కూడా ఉంటారేమో చేస్తారేమో అని అనిపిస్తుంది. అలా జరగాలని కోరుకుంటున్నా. ఎన్నుకున్న అందరు చేయలేరు కదండి, మనము మంచి చేయాలని ఒక వ్యక్తిని ఎన్నుకుంటాం. ఇన్ని రోజు మనం 18 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి ఓటు వేస్తున్నాం,
మంచి పౌరుణ్ణి ఎన్నుకుంటున్నాం, కానీ అందరు చేయట్లేదు కదా. చేయాలి అని అంటే మనం సహకరించాలి కొంచెం, మనది కూడా ఉంటుంది. అంటే అందరూ కలిసి, గ్రామ ప్రజలందరూ కలిసి ఒకే మాట మీద ఉండి వెళ్ళి చేస్తే కొంతవరకు జరుగుతుందేమో. మీ దగ్గర మేము చాలా నేర్చుకున్నాము. అంటే ఫస్ట్ డేకి ఈ డేకి మాట్లాడగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అది మాట్లాడింది ఏంటనేది తెలియగానే మాట్లాడాలి అనేది, ముందుకెళ్ళి మాట్లాడాలి అనేది తెలుసుకున్నాము. మేము ఈ గ్రూప్లో వచ్చి మీ 10th యానివర్సరీ డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా చాలా నేర్చుకోవాలనేసి మాట్లాడగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ.